Jeera paneer rice. Mardini kalsana padardali, munduga chuddam. Jeera paneer rice ki kavalsana padardalu. Jeelakarra, 2 tablespoonlu. Paneer mukkalu, 1 cupu. Basmati biyam, 1 cupu. Vellulli rebbalu, 5. Karvepaku, 2 remmalu. Miryala podi, 1 teaspoon. Jeelakarra podi, 1 teaspoon. Uppu, taginanta. Neyyi, 2 tablespoonlu. Kottimira, koddiga. Tarigina pachimirapakayalu, 4. Kavalsana padardalanni chesam kadandi. Mari ippudu Raju garu, we are ready. Okay, and nenu kuda ready. So ikkada munduga entante బాస్మతి రైస్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం. సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఈ రైస్ అనేది. ఓకే, సో జీరా అనుకున్నాం కాబట్టి ముందుగా జీలకర్రని నేను వేయించుకుంటానండి. ఈ జీరా వేయిస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది స్మెల్. సో పచ్చిగా అంటే జీలకర్ర మనం అలా పచ్చిగా వేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, ఇలా వేయించి వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. సో ఇది మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇదే ప్యాన్లో, సో కొంచెం నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యితోనే బాగుంటుందండి కదా. ఇవాళ చాలామంది ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు, సో వాళ్ళు కూడా ఇలా తీసుకొచ్చా. కొంతమంది రైస్ తీసుకుంటారు, తీసుకోరు, వాళ్ళ ఇష్టం. అప్పుడు మనం ఏంటంటే సగ్గు బియ్యం నానబెట్టేసుకుని దాంతో మనం చేసేసుకోవచ్చు. సేమ్ థింగ్, సేమ్ గుడ్ ఐడియా కదా. సగ్గు బియ్యం ముందుగానే నానబెట్టుకుంటే సాయంత్రం కల్లా నానుతుంది, సో అలా చేసుకోవచ్చు. ఎస్, సో దీంట్లో మనం వేయించుకున్న జీలకర్ర కొంచెం వేయించుకోవాలి. దీంట్లో నేతిలో కొద్దిగా వేగాలి. అప్పుడు ఏంటంటే అది జీరా ఫ్లేవర్ కూడా నేతికి వచ్చేస్తుంది. సో ఇది వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి. సో ఇది ఆప్షనల్, ఇది సో కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో జీరా కాంబినేషన్లో ఆ వెల్లుల్లి అనేది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో కాబట్టి నేను యాడ్ చేశాను కరివేపాకు. కొంచెం మిదిపి వేస్తే బాగుంటుంది కదా ఇలా. అవునండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మనకు వేగాలండి, బ్రౌన్ కలర్ రావాలా కొంచెం లైట్గా. ఓకే, చూసినాం కదండి ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. 2 నిమిషాలు టైం పడుతుంది. ఎస్, సో ఈ స్టేజ్లో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుంటాం. ఓకే, సో రైస్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేశానండి. సో దీంట్లో కావాల్సిన కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం మనకు లైట్ యెల్లోష్ కలర్లో వస్తుంది. లేదనుకుంటే ఇలా ప్లెయిన్గానే మనం తీసేసుకోవచ్చు. ఓకే, అది మన చాయిస్, మన చాయిస్. సో ఇక్కడ మనం సీజనింగ్ చేసుకుందాం. సో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. జీలకర్ర పొడి, ఎస్, మనం జీలకర్ర వేసినా కొద్దిగా ఆ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, సో బాగా కలిపేసి కాస్త ఈ రైస్ కూడా మగ్గితే మనకు ఆ ఫ్లేవర్స్ అని కూడా ఈ రైస్కి పట్టేస్తాయి. ఆ జీరా వెల్లుల్లి అంతా కూడా కొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చు అండి. సో పన్నీర్ ప్లేస్లో కావాల్సిన కొంచెం మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనిపించాలంటే బీన్స్ కానీ, క్యారెట్ కానీ, సో ఇవన్నీ మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, అవును, ఒక కంప్లీట్ ఫుడ్ ఇద్దాం అనుకుంటే పిల్లలు కానీ టిఫిన్ బాక్స్లో ఇలా ఇద్దాం అనుకుంటే మీరు గ్రేటెడ్ క్యారెట్ లేకపోతే ఉడికిపెట్టిన బీన్స్, కాలీఫ్లవర్ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు ఇందులో. అవన్నీ మీ ఆప్షన్స్ అండి. సో రెడీ అయిపోయింది, కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. ఓకే, సో రెడీ అండి డిష్. పైన ఉండి ఇంకొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ స్ప్రింకిల్ స్ప్రింకిల్. ఎస్, సో వేడివేడిగా జీరా పన్నీర్ రైస్ రెడీ అండి. చాలా బాగుందండి, మంచి వాసన కూడా వస్తుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానం మరోసారి చేద్దాం. జీరా పన్నీర్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో జీలకర్ర వేసి దాన్ని వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే జీరా పనీర్ రైస్ సర్వ్ చేయడానికి రెడీ.